శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. కొత్త సంవత్సరంలో ప్రవేశించాము 2018 సంవత్సరం. అంటే ఆంగ్ల పద్ధతి ప్రకారం 2018 జనవరి మాసంలోకి వచ్చేసాం అన్నమాట. అయితే ఈ నెలలోని మకరంలోకి రవి ప్రవేశిస్తున్నాడు, అంచేత మకర సంక్రాంతి అంట. రవి యొక్క మార్పు తర్వాత 16-17 తారీఖుల తర్వాత కుజుడు స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. గురుడు అదే ప్రదేశంలో ఉంటాడు, శని వాళ్ళ ధనురాశిలో ఉంటాడు. అంటే ఏమైంది, ఇక్కడ రాహు కర్కాటకంలోని, తులలో గురుడు, వృశ్చికంలో కుజుడు, శని అనేవాడు ధనుర్రాశిలోని, మకరంలో చూసుకుంటే అక్కడ కేతువు ఉంటాడు. అదేవిధంగా రవి కూడా అక్కడే ప్రవేశించడం వల్ల కేతువు, రవి ప్లస్ శుక్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి దాంతోపాటు ఆ మూడు గ్రహాల కలయిక అనేది ఇక్కడ మకరంలో మనకు కనిపిస్తుంది. శుక్రుడు రవి అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి, శుక్రమూడి ఉంది కాబట్టి ఈ మూఢం వల్ల మనకు విశేషంగా ముహూర్తాలు లేవని చెప్పడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది 2 ఫిబ్రవరి ఆల్మోస్ట్ 18వ తారీఖు వరకు ఈ మౌఢ్యం అనేది నడుస్తుంటుందన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి మనం చెప్పుకోవడానికి. ఇది ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి ఇలా ఉంటుంది ఈ కాంబినేషన్. అంటే జనవరి 15-16 తారీఖుల తర్వాత ఎప్పుడైతే మకరంలోకి రవి ప్రవేశిస్తాడో ఈ మేషరాశి వారికి అంటే రాజ్యంలోకి రవి ప్రవేశించినట్టుగా ఉంటుంది. రాజ్యం అంటే ఉద్యోగ ప్రదేశంలో ప్రవేశించినట్టు. ఎప్పుడైతే ఉద్యోగ ప్రదేశంలో రవి ప్రవేశిస్తే రెండు రకాల ఒక యోగము ఒక దోషం రెండు కనిపిస్తాయి మనకి. రాజ్యంలో రవి ఉండడం వల్ల స్థిరత్వం పొందడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగంలోని డెవలప్మెంట్ బాగుంటుంది. రెండో, రాజ్యంలో ప్రవేశించడం వల్ల, శని ఇంట్లో ప్రవేశించడం వల్ల మనకి ఏంటంటే కొంతవరకు మేనేజ్మెంట్కి వాళ్ళకి మధ్య అన్యోన్యత ఒక కోల్పోయినా, అంటే ప్రమోషన్ లాంటిది వచ్చినా కూడా అన్యోన్యత కోల్పోయే అవకాశం, అంతవరకు ఉన్న స్థితిగతుల్లో ఏవైతే ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పనిలో వాటిలో మార్పులు ఆ చేర్పుల వలన కొంతవరకు అసహనానికి గురవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది, ఉద్యోగ ప్రదేశం అలా కనిపించే అవకాశం. అదే మేషరాశి వారికి మనం చూసుకున్నప్పుడు గోచారంలో ఎప్పుడైతే చతుర్థంలో మనకు రాహు కూర్చున్నాడో అదేవిధంగా సప్తంలో గురుడు ఉన్నాడో రాహు యొక్క ప్రభావం అనేది తల్లిగారి గురించి ఇబ్బందిగా కనిపించినప్పటికీ కూడా గురుడు 7 ఇంట్లో ఉండి రాశిని చూస్తాడు కాబట్టి డెఫినెట్గా రాజ్యంలో ఇబ్బంది ఉన్న శరీర అంటే ఆ రాజ్యం మీద ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రాజ్యంలో రవి ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి యొక్క శుక్రుడు యొక్క ప్రభావానికి అమ్ముతున్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే లగ్నం మీద పడి ఉందో అంటే చంద్రలగ్నాలు అంటే మేషరాశి మీద ఎప్పుడైతే పడి ఉందో అది ఈ సమస్య పరిష్కారం చేసి ప్రశాంతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అప్పుడు 15 తారీఖు తర్వాత మనం విశేషంగా మనం ఆలోచించుకుంటే మేషరాశి వారికి స్థిరత్వం ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంట్ కన్సిస్టెంట్గా ఏదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ ఒక స్థిరమైన ఉద్యోగాన్ని వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటూ సూర్యారాధన చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే 2nd జనవరిలో అంటే సంక్రాంతి అయిన తర్వాత, మకర సంక్రాంతి అయిన తర్వాత సూర్యారాధన నిత్యం చేయడం ప్రయత్నం చేయగలిగితే అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆరోగ్యం కూడా సమకూర్చి ఉన్నతమైన పదవి తీసుకోవడానికి సమకూరుస్తూ చెప్పగలుగుతాం. శుభం వియాతు.